పాదయాత్ర సరే అధికార పీఠం దక్కేదవరికి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు 400 రోజుల పాటు 4000 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు నారా లోకేష్ పాదయాత్ర ప్రకటన టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపిన కొన్ని ప్రశ్నలు కూడా లేవనెత్తింది యువగణం యాత్రతో టీడీపీలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే చర్చ మొదలైంది రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని ఓడించడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది ఇప్పటికే చంద్రబాబు నాయుడు రోడ్ల మీదకు వచ్చేశారు 7 పదుల వయసులోనూ తీవ్రంగా శ్రమిస్తున్నారు తెలుగుదేశం పార్టీలో పునరుత్తేజం తీసుకొచ్చే బాధ్యత విషయంలో చంద్రబాబు నాయుడు తన వయసుకు మించి కష్టపడుతున్నారు అదే సమయంలో చంద్రబాబు నాయుడు తనిడు నారా లోకేష్ కూడా పాదయాత్రను ప్రకటించారు జనవరి 27 నుంచి యువగళం కార్యక్రమాన్ని లోకేష్ ప్రకటించారు ఏకంగా 400 రోజుల పాటు లోకేష్ యాత్ర సాగనుంది రాష్ట్రమంత్రట విస్తృతంగా పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు నారా లోకేష్ యాత్రపై టీడీపీ శ్రేణులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు లోకేష్ యాత్రపైనే టీడీపీ భవిష్యత్ ఆధారపడి ఉందని పార్టీలో ఓ వర్గం చెబుతోంది అదే సమయంలో 2024 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే టీడీపీలో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించేది ఎవరనే చర్చ కూడా పార్టీ వర్గాల్లో లేకపోలేదు చంద్రబాబు నాయుడు రాజకీయ వారసత్వం లోకేష్కే దక్కనున్న అది ఎప్పుడు జరుగుతుందనే ఆసక్తి మాత్రం అందరిలోనూ ఉంది నారా లోకేష్ సుదీర్ఘ పాదయాత్రపై ఆ పార్టీ నాయకుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి లోకేష్ యాత్ర మొత్తం ఆయన మిత్రుల కనుసన్నల్లో జరుగుతోంది టీడీపీ అధికారంలో ఉండగా కీలకంగా వ్యవహరించిన కిలారి రాజేష్ వంటి సన్నిహిత మిత్రులు లోకేష్ యాత్రను పర్యవేక్షిస్తున్నారు 2014 లో చంద్రబాబు నాయుడు గెలుపు కోసం పనిచేసిన బ్రింగ్ బాబు బ్యాక్ టీం ప్రస్తుత యాత్రకు దూరంగా ఉందని చెబుతున్నారు లోకేష్ ఆంతరంగికులు మాత్రమే యాత్ర ఏర్పాట్లలో పాలు పంచుకోవడం పార్టీలో మిగిలిన వారికి అసంతృప్తిని కలిగిస్తోంది నిజానికి లోకేష్ యాత్ర విషయంలో ఆ పార్టీ నేతలతో పాటు తెలుగుదేశం పార్టీకి శ్రేయాభిలాషులుగా వ్యవహరించే వ్యక్తులు పలు సూచనలు చేసినట్లు చెబుతున్నారు 2024 ఎన్నికల నాటికి లోకేష్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రాజెక్ట్ చేసే ప్రయత్నాలపై ముఖ్యమైన వ్యక్తులు అభ్యంతరం చెబుతున్న లోకేష్ ను భావీ నాయకుడిగా నిలబెట్టే విషయంలో ఇంతకంటే మంచి సమయం ఉండదని ఒత్తిడి ఉందని ప్రచారం జరుగుతోంది లోకేష్ యాత్ర చేపట్టే విషయంలో కుటుంబ సభ్యుల నుంచి కూడా చంద్రబాబు నాయుడిపై ఒత్తిడి ఉందని టీడీపీ నాయకత్వ వారసత్వాన్ని లోకేష్ కు కట్టబెట్టడంలో ఇదే అనువైన సమయమని చంద్రబాబును ఒప్పించినట్లు సమాచారం మరోవైపు టీడీపీ వ్యూహకర్తలు సైతం ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఎన్నికలయ్యే వరకు ఓపిక పట్టాలని టీడీపీ బాధ్యులకు సూచించినట్లు తెలుస్తోంది 2024లో గెలుపే లక్ష్యంగా పార్టీని నడిపించాలని ముందే ముఖ్యమంత్రి ఎవరనే చర్చకు తెరతీస్తే అది పార్టీలో నాయకుల మధ్య విభేదాలకు దారితీస్తుందని హెచ్చరించినట్లు తెలుస్తోంది మరోవైపు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మనసులో ఏముందనే సంగతి మాత్రం ఎవ్వరికీ అంతు చెక్కడం లేదు ప్రస్తుతం ఆయన పూర్తి ఫిట్నెస్ తో ఉన్నారని వచ్చే ఎన్నికల్లో గెలుపు తర్వాత మరోమారు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టేది చంద్రబాబేనని ఆయన అభిమానులు చెబుతున్నారు మొత్తానికి టీడీపీలో లోకేష్ పాదయాత్రతో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే కొత్త చర్చకు దారి తీసినట్లయింది జిఆర్ న్యూస్ మన సమాజం మన బాధ్యత